వరంగల్ మహబూబాబాద్ రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే వెంకటాపురం వద్ద చెరువులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. రాత్రి నుంచి బస్సులోనే 45 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు వరద ముంచెత్తడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సోపతల్లి మధ్యలో నా వాగులో మధ్యలో చిక్కుకున్నాం సార్. మేము మాకు తొందరగా హెల్ప్ చేయండి సార్. నిన్న నైట్ నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం సార్ బస్ లో. అట్లాగే ఉన్నాం. చిన్నపిల్లలు పెద్దవారు ఉన్నారు, అందరు ఉన్నారు. మాకు ఇమీడియట్ గా హెల్ప్ చేయండి సార్. కొంచెం నైట్ నుంచి వాటర్ కూడా లేదు సార్, కనీసం మాకు తాగునీకి. ఇప్పుడు చూసాం కదా సార్, ఇక్కడ మేము చిక్కుపోయినాం. మాకు ఈ ముందున్న దాని దగ్గర నుంచి మాకు ఏమైనా హెల్ప్ కావచ్చు సార్. వరంగల్ మహబూబాబాద్ రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. అయితే వెంకటాపురం వద్ద చెరువులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. రాత్రి నుంచి బస్సులోనే 45 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. మరోవైపు వరద ముంచెత్తడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రంగనాథ్ అందిస్తారు. రంగనాథ్. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వద్ద ఈ ఘటన జరిగింది. వెంకటాపురం చెరువు అలుగులో నిన్న రాత్రి 9:30 నుంచి ఒక బస్సు చిక్కుంది, ఆర్టీసీ బస్సు. ఆ బస్సు అందులో 45 మంది ప్రయాణికులు వేములవాడ నుంచి భద్రాచలం వెళ్తున్నారు. వరదలు చిక్కున్న బస్సు దాదాపుగా 12 నుంచి 13 గంటల పాటు అందులోనే చిక్కుంది. కొద్దిసేపటి క్రితమే పోలీసులు రెస్క్యూ టీం సహాయంతో సహాయక చర్యలు చేపట్టుకుంటున్నారు. అటువైపు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఎవరిని పోలీసులు అటు అనుమతించట్లేదు. అయితే సుమారుగా 12 గంటల వరకు తమకు ఎటువంటి సహాయం అందకపోవడంతో ప్రయాణికులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు చేర్చినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ప్రధానంగా ఆ ప్రయాణికులంతా కూడా వేములవాడ నుంచి భద్రాచలం వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళు వివిధ ప్రాంతాలకు చెందిన వారు కావడం, అందులో నుంచి కొంతమంది ప్రయాణికులు తమకు సహాయం చేయాలంటూ దగ్గర బంధువులకు కూడా ఫోన్ చేశారు. ఆ తర్వాత తమ విజువల్స్ కూడా వాళ్ళు తమకున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు వివరించే ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించినట్టుగా తెలుస్తుంది.